హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే దందాక అయితే వెళ్ళి ప్రాచీనం వచ్చి రాకడతానే ఇక మా చిన్నదిన్నలా చెట్టు ఇప్పుడు వెళ్ళైతే మా ఆయన అయితే కూర వచ్చేసిండు. చిక్కుడు కూర అయితే ఉండుతా ఎలా ఉంటుంది చూడండి. దాని ఇంకా ఉన్నాయా? నేను చెప్పావు, నువ్వు చెప్పావు. చూడండి, చిక్కుడు అయితే ఇప్పుడే నేను మా అక్కలి గారి తెంపు వచ్చిన ఒక 3 పాకులో దాకా అయితే కావచ్చు. ఇప్పుడు లక్ష్మి అయితే చించుతుంది చిక్కుడు గారిని మంచిగా. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది, సాయంత్రం అయిపోయింది. ఈరోజు అయితే ఇగో లక్ష్మి అయితే టకటక చేసేది పని, అయితే లేట్ కావద్దని. అయిపోయిందా? అయిపోయింది. కానీ తెర వెనుక నేను, తెర ముందు లక్ష్మి. లాస్ట్ తొందరగా ఇక్కడ నిర్ణయించిన ఫ్రెండ్ చూడండి చెత్త. ఓవరాల్గా చిక్కుడుగా అయితే చించుకొని అయిపోయింది. టమాటా పోసా? ఓకే. ఎన్ని తీసుకున్నావు ఉల్లిగడ్డలు? 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా, టమాటాలు తీసుకున్నా, 20 గల్ల మిరపకాయలు తీసుకున్నా. లెక్క పెట్టా? లెక్క పెట్టలే అన్నారా? ఓకే. పది తీసుకున్నా. ముందైతే కొట్టలేదు, నీటి కాయలే, నీటిగా ఉన్న కాయలే. మా చిన్న కింట్లే ఇంటి కాడి చెట్టు కడిగి వచ్చినాయి కూడా ఎక్కువ వెళ్ళలే, నీటిగా నిండినాయి. తరుపు గింజలు అయితే ఇస్తాను.
ఉల్లిగడ్డలు మెప్పగా చెంచా పసుపు ఒకసారి ఎత్తలేదు తర్వాత చిక్కుడు వేయాలి చెంచాడు ఉప్పు ఏం పడుతుంది ఇంకా ఏం పడుతుంది ఇంకా చేయండి టమాటేస్తా లేదు ఉడికినాను చెప్తా టమాటేస్తే ఉడితే ఇంకోసేపు ఉడికినాక టమాటే నీళ్ళు పోసి పెట్టుడా ఉడకాలని చెమ్మ నీళ్ళు పోసి నేను ఇంకినే చూడు ఇక్కడ కట్టు కడుకుండే మచ్చ కడుకుండే ఇక్కడికి నీళ్ళు పోతే మంచిగా ఉండేది పచ్చికారం వేసిన కొంచెం వేసి ఏంటంటే ఉడికి నేను కూర వేసి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఉడికిందా గింజలు పెద్ద గింజలు ఒకటి ఓకేనా ఉడికిందా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కూర ఉడికింది మనకు ఇటు సైడ్ లక్ష్మి అన్నమే వండేసింది అనమాట ఇప్పుడు అన్నమా తిందాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే సాయంత్రం 6 అవుతుంది ఇప్పుడు మేము 6 గంటలకు అన్నమా తింటాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అవుతుంది కూర చాలా టేస్టీ అవుతుంది మన రేపటి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ ఇలా మనసు కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్ మరి బాయ్.